सर्वतंत्र स्वतंत्र निष्ठ पटिष्ठ प्रज्ञा दुरंधर युद्ध तंत्रमुलतो मध्यं दीनि भानुमंडल तीक्षण किरण मार्तांडुनि बले आग्रहोदग्र कोपोद्रिक्तुंडने दंडधर बाहुदंड सममेन चंड प्रचंड गदा युद्धमुतो शत्रुसेनलपै విరుచుకుపడి స్వైర వీర విహారము చేయుచు సేనాబాయిని ఖండ ఖండములుగా చిన్న భిన్నము చేయుచుండ వైరి మూకలు కాకావికలై హాహాకార ధ్వని ప్రతిధ్వనులతో తునాతునుగా ఊగుచుండ మత్తగజములు బీతిల్లి అటు ఇటు పరిగెత్తుచుండ రణరంగమంతయు నెత్తురేరుడై పారుడు చూచెను వైరి వర్గము ఇక కీచక నామమును వినుటికే కాక స్మరించుటకు కూడా భయపడి ఇక చావగా మిగిలిన శత్రురాజులందరూ అవినిత చేసుకురై నా పాదములపై పడి శరణు కోరి దిక్కులు పిక్కుటలన్నట్లుగా జయ జయధ్వానములు చేయుచు పంచతోరణ కాంచి పచ్చు చతుశద్రితులను వజ్ర వైడూర్యాది గోమేధిక సువర్ణ భాండాగారములను మాకు కానుకగా సమర్పించుకోండి నలుడు అర్థమైందా మా యుద్ధ క్రీడా విశేషము అంటాడు. సార్ ఏంటి ఇప్పుడు రాసుకుంది 17 సంవత్సరాల క్రితం రాసుకుంది డైలాగు ఇంకా అప్పుడక్కడ కొంచెం మధ్యలో తడబ అంటే 17 సంవత్సరాలు ఆ స్పష్టత వాచకం ఆహార్యం మీకు సూట్ అయినట్టుగా సార్ ఎవ్వరికి సూట్ కాదు నిజంగా అంటే స్పెషల్ ఇలాంటి అంటే ఆ పాత్రకి వెళ్ళినప్పుడు వేరు పర్ఫార్మెన్స్ అంత డిఫరెంట్ గా చేస్తున్నాడు అంటే పెద్దాయన శివరంగారావు మహానుభావుడు చేశాడు ఆయన ఆ డైలాగ్ కూడా ఏమో సౌందర్యం ఏమో మకవర్చొచ్చు ఎన్నడు చూడ లాభం ప్రాణం పోసిన బంగారు బొమ్మ మెలకల్లో నేర్చే మెరుపుదిగా అవని తలానికి అవతరించిన అచ్చరాయి ఎవరి మచ్చగండి మన విరాట మహారాజులం గారు బహుమరుతులం సుదేష్ణాదేవి గారు సోదరులం సింహబల బిరుదాంకితులం కీచక నామధేయులం నీ దేవుడు నీ వ్యవరదానం పలకమేమ మాలిని వలప లేక మమ్మల్ని కన్న మైమరప ఎన్ని మహానుభావులు చేసి మనకి ఒక ఏమంటారు ఒక పాఠ్యాంశం ఒక ఎన్సైక్లోపీడియా ఇచ్చారు మనకి నాన్నగారు రామారావు శివరంగారావు గారు గొప్ప గొప్ప ఆర్టిస్ట్ ముక్కామల గారు ధూళిపాల గారు శకుని ఆయనకి ఇష్టపడిన ఇలా అంత లోతుల్లోకి వెళ్తాం పాత్రలు అంటే ఎన్టీ రామారావు గారు నర్తనశాల సినిమా ఆ రోజుల్లో ఎంత ఘన విజయం సాధించింది ఇప్పటికీ టీవీలో వేస్తే ఇప్పటికీ రేటింగ్లు అదిరిపోతాయి. ఆ సబ్జెక్ట్ ఎంచుకోవడానికి కారణం అదే ఎందుకంటే అది పంచపక్ష పరమాణం వడ్డించిన ఒక ఉగాది పచ్చడి అన్ని అంటే నవరసాల భరితమైన విరాట పర్వంగానే మోస్ట్ అసలు భారతంలోనే ఉన్న పర్వాల్లోకెల్లా మోస్ట్ ఇంట్రెస్టింగ్ పర్వం అంటే విరాట పర్వం. ఎందుకంటే దాంట్లో మారు వేషాలు ఉన్నాయి అలాగే రొమాన్స్ ఉంది అన్ని అన్ని హంగులు ఉన్న అంటే పంచపక్ష పరమాణం వడ్డించిన నాన్నగారిది గుర్తు వస్తుంది ఏంటంటే అదేది పంచకట్టలోన ప్రపంచాన మునగాడు కండుబాలినిది గడపైన దాటని వాడు పంచపక్ష పరమాన్నము ఇస్తరం వడ్డించిన గోంగూర పచ్చడికి వెతుకువాడు ఎదురు చూచువాడు ఎవడే ఇంకెప్పుడు మన తెలుగువాడు మన ఇంటివాడని అలా అన్నీ ఉన్న సినిమా అన్నీ మిళితమైన సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద ఆడియన్స్ని మనం అట్రాక్ట్ చేయగలిగిన పర్వం. కరెక్ట్